ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రథమ సెమిస్టర్ తెలుగులో మొట్టమొదటి పాఠ్యభాగం రాజనీతి ఈ పాఠ్యభాగంలో కంఠస్థం చేయవలసిన మరియు ప్రతిపదార్థ భావంలో రాయవలసిన పద్యాలు నాలుగు ఉన్నాయి అందులో యాభై నాలుగవ పద్యం ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం వదలక బుద్ధి అంతరరివర్గము నోర్చిజితేంద్రుండవై మదలన దేశకాల బలముల్ మరి దైవ బలంబులు గల్గి భూవిదిత బలుండవై అహిత వీరుల దుర్మద మణినాంద చిత్తుల ప్రమత్తుల ఇంద్రియ నిజితాత్ములను వదలక బుద్ధిన్ అంతరరి వర్గమునోచి జితేంద్రుడవై మొదలు నేశ బలముల్ మరి దైవ బలంబులు గల్గి భూవిదిత బలుండవై అహిత వీరుల నోర్వగన్ చిత్తుల ప్రమత్తుల నింద్రియ నిందిముల ఈ పద్యం ఆది కవి వాగానుశాసనుడు లేదా శబ్దానుశాసనుడు అనే బిరుజులు కలిగినటువంటి నన్నయ భట్టార్కుని చే రచింపబడిన ఆంధ్ర మహాభారతం ఆది పర్వం ప్రథమాశ్వాసంలోనిది నారదుడు ధర్మరాజుకు రాజు నిత్యము కార్యదీక్షాధ్యక్షుడై ఉండాలని చెప్పేటువంటి సందర్భంలో ఉంది ఈ పద్యం ఈ పద్యం యొక్క ప్రతి పదార్థం ఏ విధంగా ఉందో పరిశీలించొద్దాం వదలక విడువక బుద్ధి నీ బుద్ధి బలము చేత అంతరరి వర్గమున్ అంతః ప్లస్ అరి వర్గమున్ అంతః నీ లోపల ఉన్న అరి శత్రు వర్గమున్ సమూహాన్ని అనగా కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు అనేటువంటి వాటిని ఓర్చి జయించి జితేంద్రుడవై జిత ప్లస్ ఇంద్రుయు ఇంద్రుడవు ఐ జయించిన ఇంద్రియాలు కలవాడై మొదలున మొదటనే దేశ కాల బలముల్ దేశమును కాలమును బలమును కలిగి కలిగి ఉండి భూ విధిత ప్రపంచంలో తెలియబడిన బలము కలవాడై అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బలం కలవాడై దుర్మద మలినాంధ చిత్తులన్ దుర్మద మలిన ప్లస్ అంధ ప్లస్ చిత్తులన్ దుర్మద మితిమీరిన గర్వము అనే మలిన ప్లస్ అంధ చేత గృడ్డిదైన చిత్తులను బుద్ధి కలవాళ్లను ప్రమత్తులను బాగా మదించిన వాళ్లను ఇంద్రియ చేత నిర్జిత జయింపబడిన ఆత్ములను బుద్ధి కలవాళ్లను అహిత వీరులను శత్రువీరులను ఓర్వగన్ జయించడానికి ఉత్సహితే ఉత్సహిస్తున్నావు ప్లస్ అంటే ఉత్సాహపడుతున్నావు కదా ఉత్సహిస్తే ఉత్సహితున్నావు ప్లస్ ఏ ఉత్సాహపడుతున్నావు కదా తాత్పర్యాన్ని పరిశీలిద్దాం దేశ కాల బలాలను దైవ బలాన్ని ముందుగా పొంది బుద్ధి బలంతో అంతఃశత్రువులైన కామ క్రోధాదులను ఇంద్రియాలను జయించి ప్రపంచ ప్రసిద్ధి గల బలవంతుడువై మితిమీరిన మదము అనే మాలిన్యంతో గురుడ్డిదైన మనసు కలవాళ్ళు మిక్కిలి మత్తేకిన వాళ్ళు ఇంద్రియాలకు వశమైన బుద్ధి కలవాళ్ళు అయిన శత్రువులను జయించాలి అనే ఉత్సాహంతో ఉన్నావు కదా అని ధర్మరాజుకి నారదుడు అడుగుతున్నాడు ధర్మరాజుని ఈ విధంగా అడిగి రాజ్యపాలన చేయమని కోరుతున్నాడు